ఇంట్లో వచ్చి చదువుకోవాలి కాబట్టి వాళ్లకు పరికరాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక తలంపుతో నా ఫ్రెండ్ మలేషియాలో డాక్టర్, నేను డాక్టర్ను, మేమిద్దరం 50 ఏళ్ల కిందట చదువుకున్నాము. అప్పుడు అతనికి ఫోన్, అతన్ని చెప్పాడు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, మా ఆర్గనైజ్ చేస్తుందని చెప్తే ఈ మాత్రం ఉందంటే ఇమ్మీడియట్గా ఆయన దీన్ని రెస్పాండ్ చేసి ఆయన పంపించారు. సో 21 మందికి ఈరోజు వీల్ చైర్స్ ఇస్తున్నాము. ఒక 10 మందికి ఈ ట్యాబ్లెట్స్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఈ పరిశీలన చేసుకోవచ్చు. ఇదే ప్రకారంగా మనం ఎప్పటికీ ఇంకా ఎక్కువగా ఎక్కువ మంది దాతలు వస్తే మేము 1500 మంది వికలాంగులతో వర్క్ చేస్తున్నాము. వాళ్ళకు ఏం కావాలో చూసి చేస్తాము. ఇంకొకటి ఏమంటే ఇది ఒక డిజిటల్ లైబ్రరీ మాదిరి స్టార్ట్ చేశాము. అంటే ఇవన్నీ మా అధీనంలో ఉంటాయి, వాళ్ళకి ఇస్తాను. లైబ్రరీలో పుస్తకం తీసుకున్నట్టు తీసుకోవాలా, వాళ్ళు బాగా చదువుకొని తర్వాత వాళ్ళుగానే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తే ఇది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రకారంగా ఒక డిజిటల్ లైబ్రరీ ప్లస్ ఈ కార్యక్రమానికి దాతలు ఎవరైనా ముందుకొచ్చి కమిట్మెంట్స్ ఆర్గనైజ్ మేము బాధ్యత తీసుకొని వాళ్ళకు సక్రమంగా వాళ్ళకు కావాల్సింది చేస్తామని చెప్తున్నాం. ఈరోజు మేడం రావడం చాలా సంతోషం. మేడం గారే వచ్చి ఇనాగరేట్ చేయాలని నేను ఇప్పుడే కోరుకుంటున్నాను. ఈసారి 1 లక్ష రూపాయలు ఇచ్చారు, 1.5 లక్షలు. ఇంతకుముందు కూడా 60,000 ఇచ్చాము. ఇట్లా విభిన్న రీతుల్లో సహాయం చేయాలని మా ఆశ. విభిన్న సామర్థ్యం గల పిల్లలు, వాళ్ళు వికలాంగులు కాదు. ఒక అంగం పనిచేయకపోతే మిగిలిన అంగం దాని మీద కాంపెన్సేట్ చేసి ఇంకా బాగా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. వరల్డ్ వైజ్ చూసుకుంటే స్టీఫెన్ హాకింగ్ అనే ఆయన వీల్ చైర్లో ఉండి కాస్మాలజీ, విశ్వం గురించి రీసెర్చ్ చేసి పుస్తకాలు రాశారు. స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లల కోసం, హ్యాండిక్యాప్ పిల్లల కోసం వాళ్ళు ముందు నుంచి చాలా కష్టపడుతున్నారు. అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మొన్న లాక్డౌన్ టైంలో వాళ్ళకి ఇంట్లో ఉన్న ఫుడ్ ఎసెన్షియల్స్ అన్ని విషయాలలో ఉన్నారు. నేను వాళ్ళకి ఏమీ కొత్తగా చెప్పనవసరం లేదు, కానీ నా వంతుగా ఒక రిక్వెస్ట్ వాళ్ళకి, మీరు ఎలాగైతే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారో, ఐ రిక్వెస్ట్ యూ పీపుల్, వాళ్ళని కొంచెం ఇంకా అంటే లైక్ వాళ్ళకు ఒక సెల్ఫ్ స్కిల్ కోసమని వాళ్ళని స్పోర్ట్స్ విధంగా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేద్దాము. మీతో పాటు నేను ఎల్లప్పుడూ ఉంటాను, మీరు ఎలాంటి హెల్ప్ అయినా సరే నన్ను అడగండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ఈరోజు స్వచ్ఛంద సంస్థ సంబంధించి, ఎన్జిఓకి సంబంధించిన పెద్దలు, ఆర్గనైజర్ శ్యామ్ సుందర్ గారితో పాటు వేదిక మీద పెద్దలు చంద్రశేఖర్ గారు గాని, రాజు గారు గాని, అదేవిధంగా పార్టీ నుంచి వచ్చిన సోదరులకు కూడా, మహేందర్ యాదవ్, బాలకృష్ణ, దయాకర్ రెడ్డి గారు, కొండల రెడ్డి గారు, అశోక్ గారు, మిగతా సోదరులందరూ, అరవింద్ గారు, అందరితో పాటు ఇక్కడికి వచ్చిన మీ అందరు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు గత 20 సంవత్సరాల నుండి మేము సైతం సామాజిక సేవలో మాకున్న దాంట్లో మేము కొంత సాయం చేస్తామని ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటాయి. మన కోవిడ్ సందర్భంలో కూడా అసలు ఎక్కడెక్కడ ఉన్న ఎన్జిఓస్ అందరూ కూడా నిజంగా వాళ్లలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఎందుకంటే ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వమే ఆదుకోవాలని కాకుండా వాళ్ళకున్న దాంట్లో మేమెందుకు చేయలేమనే దాంట్లో ఇలాంటి ఎన్జిఓస్ పనిచేస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా మారుమూల ప్రాంతమైన ఇప్పుడు చెప్పారు దౌలతాబాద్ అనేది, నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను చాలా మారుమూల ప్రాంతం. కాబట్టి అట్లా ఉన్న రూరల్ ఏరియాలో ఉన్న ప్రాంతాల మీద ఫోకస్ చేస్తూ పనిచేస్తున్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. దాంతోపాటు అర్బన్ ఏరియాలో ఉన్న ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఎల్బీనగర్ సర్కిల్ కానీ ఉప్పల్ సర్కిల్ సంబంధించి మల్లాపూర్ ఆ ఏరియా నుండి ఇప్పుడు వస్తూ అడుగుతూ వస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడ నుండి వచ్చారని. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన మా దివ్యాంగ సోదరి సోదరి మనలందరికీ, ఎందుకంటే నేను వికలాంగులు అన్నాను, దివ్యాంగులు అంటున్నాం ఎందుకంటే విల్ పవర్ చాలా ఉంటుంది. మనం అనుకుంటాం దివ్యాంగులేమో అనే సింపతైజర్గా మనం మాట్లాడుతుంటాం, కానీ వాళ్ళలో ఉన్న విల్ పవర్ ఎవరిలో ఉండదండి, అది 100% కరెక్ట్. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు వీరిస్తున్న దాంతో పాటు ప్రభుత్వం కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటుంది, అది ఒకసారి గుర్తుపెట్టుకుని వస్తున్నప్పుడు అది అడుగుతూ వస్తూ ఉన్నాను. ప్రభుత్వం నుండి వచ్చిన పెన్షన్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చేశారో 3,000 కనీసం మీకు అందుతున్నాయా లేదా అని అడుక్కుంటూ వస్తూ ఉన్నాను. సో మ్యాక్సిమం ఆ విధంగా ప్రభుత్వం నుండి కనీసం ఆ 3,000 వస్తే మీకు చేసుకోవడానికి ఒకటి. గతంలో ఇప్పుడు అన్నారు పిల్లల్ని ఎత్తుకొని పోతా ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది, కనీసం 3 ట్రైసైకిల్ అని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్గనైజ్ చేశామని. ట్రైసైకిల్ ఒకటైతే పిల్లలు కొంచెం చదువుకున్నాక ఇప్పుడు అమ్మాయిని అడిగాను నేను, కాలు కొంచెం ఇదిగా ఉందని, చదువుతూ ఉన్నప్పుడు పిల్లలు పైకి ఎదుగుతున్నప్పుడు మంచి మంచి చదువులు అందుకుంటున్నప్పుడు డెఫినెట్గా వాళ్లకు సమాజంలో ఉన్న మార్పుతో పాటు మేము వాటిని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, లైక్ 2-వీలర్. ఈరోజు ప్రభుత్వం కూడా ట్రైసైకిల్ అనేది ఇంతకుముందు ఉన్నదంతో పాటు 2-వీలర్ సంబంధించి కానీ ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ట్యాబ్ ఇస్తూ ఉన్నారు, కానీ మొన్న ఈ మధ్య కేటీఆర్ గారితో ఒక మీటింగ్ పెట్టించినాం హైదరాబాద్లో, దాదాపుగా 350 మందికి ఈ 2-వీలర్స్ ఇవ్వడము, ఈ ల్యాప్టాప్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా ఖరీదైనవి కూడా కొని ఇవ్వడం అనేది, అంటే ఇంతకుముందు ఏదో నామకి వస్తే ఇస్తూ పోయేవాళ్ళు ప్రభుత్వం నుండి, ఏదో ఇచ్చామా వెనికిడి వినడానికి ఏమైనా ఇచ్చామా లేకపోతే చిన్న ఏదైనా ట్రైసైకిల్ కొన్ని ఇచ్చేసామని చేతులు దులుపుకునేవాళ్ళు. అట్లా కాకుండా నిజంగా నీడి ఏది అవసరం ఉంది వారికి, ఒక వికలాంగుని తీసుకుంటే ఒక ఏది అవసరం ఉంది, ఏదైతే ఆయన భవిష్యత్తులో సెటిల్ అవుతాడు అనే ఆలోచనతోని ఈరోజు ప్రభుత్వం కూడా తీసుకుంటున్న నిర్ణయాలు, బడ్జెట్ కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అయితే ఒకటి సంతోషం ఏంటంటే ఈ దివ్యాంగులకు సంబంధించిన సోదరులందరూ కూడా చక్కగా అసోసియేషన్స్గా ఫామ్ అయిపోయి అక్కడ అందులో ఉన్న మెంబర్స్ అందరి కోసం కూడా ఫైట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇట్లా ముందుకు వచ్చి ఫైట్ చేస్తూ ఉంటారు మా వాళ్ళకి ఇది కావాలి మా వాళ్ళకి అది కావాలనేది. సో డెఫినెట్గా ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తాను. సో మా సోదరులను ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, చాలామంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఇండస్ట్రీకి ట్యాప్ చేయాలంటే కొంత వాళ్ళకి స్కిల్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్, కాబట్టి అది దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. సరౌండింగ్స్ అంతా కూడా కంపెనీలు వస్తూ ఉన్నాయి. సో దీంతోపాటు మీ ఆర్గనైజేషన్ నుండి ఎన్జిఓ నుండి కొంతమంది పిల్లలకి సంవత్సరంకు 10 మంది పిల్లలకు ఉపాధి కల్పించగలిగామనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగపడడానికి అవకాశం కూడా ఏర్పడుతుంది. అదొకటి ప్రయత్నం చేయండి, మీరు అన్నట్టు స్పేస్ నేను ఇస్తాను, తప్పకుండా మీరు ఏర్పాటు చేయండి 100%, చాలా తొందరలో, ఎందుకంటే మా దగ్గర ఇక్కడ మంచి గ్రంథాలయం ఉంది, పైన స్పేస్ ఇస్తాము, దాంట్లో పెట్టండి. మీరు ఎట్లా మీరు ఇది చేస్తామంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాము. దానికి స్పేస్ కూడా నేను మా చైర్మన్ గారు చెప్తాను, కోఆర్డినేట్ చేసి పానరంగారెడ్డి గారు అని మా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నారు, అక్కడ డెఫినెట్గా ఏర్పాటు చేస్తాం. తప్పకుండా మీరు ఏర్పాటు చేయండి అని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మీకు అందరికి కూడా ఇక్కడ ఉన్న మీ అందరు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే చాలా ఆత్మస్థైర్యంతో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లల్ని చూస్తున్నాను, వాళ్ళకు కూడా అదే ఆత్మస్థైర్యాన్ని నూరిపోయండి, వాళ్ళు దేంట్లో తక్కువ కాదు. డెఫినెట్గా ప్రభుత్వం మీతో ఉంది, ఇలాంటి ఎన్జిఓస్ మీతో ఉన్నాయి, స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా మీతో ఉంటారని మరొకసారి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఎన్జిఓ సోదరులందరికీ కూడా, మలేషియాలో ఉండి కూడా భారతదేశంలో ఉన్న మన వాళ్ళకి హెల్ప్ చేయాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
స్వచ్ఛంద సంస్థ గత 20 సంవత్సరాల నుంచి ఉభయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వికలాంగులకు, వెనుకబడిన వర్గాలకు, దళితులకు వాళ్ళ యొక్క అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన కార్యక్రమాలన్నీ గత 20 సంవత్సరాలుగా రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఎల్బీనగర్ జోన్ ఉప్పల్ కాప్రాలో, తర్వాత దౌలతాబాద్ వికారాబాద్లో, తర్వాత గట్టు మండలంలో, ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. వివిధ గత 20 సంవత్సరాలుగా సుజాతారావు గారు ప్రస్తుత చైర్మన్, ఆమె ఆధ్వర్యంలో ఇప్పుడు మేమందరము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ప్రస్తుతానికి ఈ 21 మంది పిల్లలకు ఈ యొక్క వీల్ చైర్స్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు మోసుకోవాల్సిన అవసరం తీరుతుందని తెలిసినప్పుడు మా మిత్రులు కృష్ణమూర్తి గారని, మలేషియాలో ఉంటారు డాక్టరు, నాతో పాటు చదివిన ఆయన, ఆయనకు చెప్తే ఆయన దీన్ని ఏర్పాటు చేశారు. అదే ప్రకారంగా ఇప్పటి పరిస్థితుల్లో వాళ్ళకైనా డిజిటల్ ట్యాబ్లెట్ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఇస్తే బాగుంటుందని చెప్తే అవి కూడా. సో ఒక 21 మందికి, ఆ తర్వాత ఒక 4 ప్రొద్దుటూరు ఫ్రెండ్స్ అని నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఒక 4 అన్నీ కలిపి ఒక 21 మందికి ఈరోజు వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది. 10 మందికి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మినిస్టర్ గారు చెప్పడంలో డిజిటల్ లైబ్రరీ ఇది ఒక నాందిగా ఉండి ఇక్కడే స్థలం ఇస్తామని చెప్పారు. తప్పకుండా మా ఆర్గనైజేషన్ తరఫున ఈ ఏరియాలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి వికలాంగులందరికీ ఎప్పటికీ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలని ఆశిస్తున్నాము. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమిట్మెంట్ సంస్థకి. సార్ గారు చెప్పినట్టు ఈ వికలాంగుల డెవలప్మెంట్ కోసము ఈ అర్బన్ స్లమ్స్లో ఉప్పల్, సరూర్ నగర్, ఎల్బీ నగర్ ఏరియాలో పనిచేస్తూ ఉన్నాం మేము. సో దాని విధంగా మేము మొన్న పాండమిక్లో, కరోనాలో డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చాము వీళ్ళకి అందరికీ. సో అన్ని విధాలంగా మేము వీళ్ళని డెవలప్మెంట్ చేయాలని చూస్తూ ఉన్నాం అన్నమాట. కమిట్మెంట్ సంస్థని పెట్టి వికలాంగులకి సేవ చేసే విధంగా మాకు అదృష్టం కలగడం అనేది ఈ సంస్థలో మాకు ఒక అవకాశం అనుకోవాలి. అదేవిధంగా మాతో పాటు పనిచేస్తున్న టీం అందరూ కూడా వికలాంగులే ఉంటారు. వికలాంగుల అభివృద్ధికి మేము పనిచేస్తూ ఉన్నాము, వాళ్ళ అభివృద్ధికి మేము నిరంతరం శ్రమిస్తూ ఉంటాము. సో మేము ఈ సంస్థ ద్వారా వికలాంగుల అభివృద్ధికి చేసే కార్యక్రమాలతో వాళ్ళు మంచిగా అభివృద్ధి చెంది వాళ్ళు భవిష్యత్తులో మంచి చేతి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి అనేసి మేమందరం కోరుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ సంస్థ ద్వారా. థ్యాంక్ యూ.